అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మీకు నేను మునగాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీఆర్కే గారి డైట్ లో. ఇది మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట. నేను ఆల్రెడీ ఒక 2 రెమెడీస్ అయితే పోస్ట్ చేశాను హెయిర్ ఫాల్ కి సంబంధించి. ఒకటి ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల కారం పొడి, ఒకటి జ్యూస్. సో ఆ జ్యూస్ అనేది డైట్ లో ఉన్నప్పుడు తీసుకోకూడదు, ఆఫ్టర్ డైట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ రెండు కారపొడులు మనం తీసుకోవచ్చు. కాకపోతే ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి కానీ మునగాకు కారపొడి కానీ డైరెక్ట్ ఇంటేక్ తీసుకోకూడదండి డైట్ చేసే వాళ్ళు మాత్రం. ఎందుకంటే ఇందులో సాల్ట్ వాడతాము, సాల్ట్ అనేది మనం డైట్ లో ప్రాసెస్డ్ సాల్ట్ మాత్రమే వాడాలి. మీరు ఏదైనా వెజ్ కర్రీ అయితే వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీ, కర్రీస్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. మీకు కర్రీస్ కూడా పెద్ద టేస్ట్ అయితే ఏం తేడా రావన్నమాట. నేను ఆల్రెడీ అట్లా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో మీకు టేస్ట్ అయితే ఏం రాదు. ఇది డైట్ లో ఉన్నప్పటి నుంచే మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది డైట్ లో ఉన్నప్పటి నుంచే మనకి రిడ్యూస్ అవుతూ ఉంటది. రాకపోవచ్చు కూడా, మనకి ఈ చాలా బాగా బెటర్ రిజల్ట్ వస్తుందండి. ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల కారపొడి కానీ, లేదా ఇది కానీ మునగా కారపొడి కానీ, లేదా జ్యూస్ వల్ల కానీ 99% మీరు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుద్ది అనమాట. సో ఇంకొకటి ఫ్రెండ్స్, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. నేను కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి డైట్ చేసేటప్పుడు నేను ఎలా తగ్గించుకున్నాను అనేది మీకు కూడా ఉపయోగపడుద్ది అన్నట్టు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మునగాకుతో ఓన్లీ ఇదే కాదండి, ఒక హెయిర్ ఫాల్కే కాదు, మనం మునగాకు వెయిట్ లాస్కి అండ్ మన బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట. వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళకు కూడా, మనం డైట్ లో ఉన్నప్పుడు వెయిట్ స్ట్రక్ అవుతుంటాం కదా, ఈ మునగాకు రెసిపీస్ కానీ నేను ఆల్రెడీ మునగాకు సూప్ ఒకటి చూపించా, ఆ సూప్ కానీ అలా తీసుకోండి, వెయిట్ కూడా కదిలిద్ది అనమాట. సో ఇంకెందుకు లేదు, ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మునగాకు కారపొడి వీఆర్కే గారి డైట్ లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అండ్ వీఆర్కే గారికి సంబంధించిన, అంటే వీఆర్కే గారి డైట్ కి సంబంధించిన వీడియోస్ చాలా నేను పోస్ట్ చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి విజిట్ చేయండి. నేను ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను, ఆ ప్లేలిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. ఈ కారపొడి కోసం ఒక పెద్ద సైజు మునగాకు కట్ట తీసుకున్నాను. సో ఈ మునగాకుని నీట్ గా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ ఉంటది కదండి, ఆ కాటన్ క్లాత్ మీద దీని కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల్ని నీట్ గా ఆరపెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆరపెట్టేసుకోండి. కాటన్ క్లాత్ అయితే వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటది. సో నీట్ గా ఆరిపోయిద్ది కూడా మనకి, అంటే మునగాకు ఏం పాడవకుండా ఆరిపోద్ది. ఇలా ఒక ఫుల్ డే మనము ఆరబెట్టేసేయాలి. నేను ఇక్కడ మార్నింగ్ 10 కి అట్లా ఆరబెట్టేశాను, ఆ రోజల్లా అలానే ఉంచేసాను అనమాట. నైట్ కూడా అలానే ఉంచేసేయండి, ఆ రోజల్లా అలానే ఉంచేసి తెల్లారి మార్నింగ్ కి ఇట్లా వచ్చేసింది నాకు. చూడండి, ఆల్మోస్ట్ ఆరిపోయింది. కాకపోతే ఆకు అనేది కొంచెం మెత్తగానే ఉంటది, ఆరిపోయిద్దిలే కానీ. మన దానికోసం ఏం చేయాలంటే, మనం సో ఫస్ట్ దీంట్లో ఉన్న కాడలన్నింటినీ మనం సపరేట్ చేసేయాలి. అండ్ సన్న సన్న కాడలు ఉంటే ఉంచేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ సన్న సన్న కాడలు చాలా మంచిది కూడా. సో పెద్ద పెద్ద కాడలన్నింటినీ సపరేట్ చేసేసి ఒక ప్లేట్లో, ఇక్కడ నేను చూపించినట్టు ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఒక కాటన్ క్లాత్లో ఆరేసి ఉంటాం కదా, ఆ కాటన్ క్లాత్ని ఒక మడతలేసేసి ఒక 4 ఫోల్డ్స్ చేసేసి దాన్ని ఇట్లా ప్లేట్ మీద కప్పేసేయండి. కప్పేసి దీన్ని 2 డేస్ పాటు మనం ఇట్లానే ఉంచేసుకోవాలన్నమాట. ఇది సన్సెట్, అసలు సన్ రైజ్ అనేది పడకూడదు, అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా నీడలోనే ఇలా ఒక 2 డేస్ ఉంచేయండి. ఇలా ఉంచిన తర్వాత చూడండి సౌండ్ ఎలా వస్తుందో. చూసారు కదా ఈ సౌండ్, ఇలా సౌండ్ రావాలి, అప్పుడే మనకి మునగాకు అనేది పూర్తిగా ఆరిపోయినట్టు. మన నాకైతే ఒక 2 డేస్ పట్టింది, మీకు 1 డేలో ఆరిపోవచ్చు, లేదా 3 డేస్ పట్టచ్చు అనమాట అలా రావడానికి. అలా వచ్చిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం మునగాకు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మునగాకుని వేసేయాలన్నమాట. ఇక్కడ నేను డబ్బాలో ఏం చూపిస్తున్నానంటే, నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానమాట. అప్పుడే మనకి 1 వీక్ బ్యాక్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ అయి ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మనము దాన్ని వాష్ చేసుకొని 1 డే అంతా ఆరబెట్టుకున్నాం, ఒక 2 డేస్ మనకి కాటన్ క్లాత్ అనేది కప్పేసి ఆరబెట్టేసుకున్నాం కదా, మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటదండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో అట్లా ఆరబెట్టేసేసుకోండి. దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు రోస్ట్ చేస్తున్నామంటే, మునగాకు కొంచెం పచ్చివాసన వచ్చింది కదా, ఆ పచ్చివాసన రాకుండా ఉండడానికి కారపొడి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను, అంటే ఒక 5 గ్రామ్స్ అనుకోండి, ఒక 5 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ వేసాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయాలి. డైట్ ఆపేసిన తర్వాత
తర్వాత అంటే పోస్ట్ డైట్ వాళ్ళు కానీ లేదా అసలు డైట్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పచ్చిపప్పు ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ మినపప్పు ఒక 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను. సో అన్ని లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి, అప్పుడే గింజ అనేది లోపల దాకా వేగిద్ది అనమాట, కారపొడి టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి స్పైసీకి తగ్గట్టు, మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టు ఎన్ని మిరపకాయలు వేసుకోండి. మీరు కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు అండి, ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసేసుకోవచ్చు. మామూలుగా నేను ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల కారపొడి చూపించాను కదా, సో మేము 2 రకాలు ఎందుకులే అనుకుంటే ఈ మునగాకులోనే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకోండి. మనకి అప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు మునగాకు అన్ని కలిపి ఒక హెల్దీ కారపొడిలాగా అయిపోతుంది అన్నమాట. సో ఇది కూడా ఒక 2-3 మినిట్స్ మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ లో దేనికి దానికి సపరేట్ గా పొడి పట్టేసుకోవాలి. సో ఫస్ట్ నేను మునగాకుని పొడి పట్టేసుకుంటున్నాను. మునగాకు చూసారా మనకి ఇందాక చాలా పెద్ద కట్టలాగా అనిపించింది, కాకపోతే చాలా తక్కువ పొడి అయితే వచ్చింది అన్నమాట అది ఆరిపోయిన తర్వాత. అండ్ మనం ఫ్రై చేస్తాము అండ్ మళ్ళీ మిక్సీ పడుతున్నాం కదా, ఇట్లా ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఆ గిన్నెలో పెట్టేసేసుకొని మనం ఈ ధనియాలు అండ్ జీలకర్ర నువ్వులు ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా మనము మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలండి. డైట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ కార పొడిని డైరెక్ట్ గా తీసుకోవడానికి ట్రై చేయొద్దు, అంటే డైట్ చేసేవాళ్ళు, ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ వేస్తాం కదా, మనం సాల్ట్ అనేది ప్రాసెస్డ్ సాల్టే వాడాలి డైట్ లో. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఏదైనా చికెన్ కర్రీనో లేదా వెజ్ కర్రీనో కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా 1 మీల్ 2 మీల్ చేసేవాళ్ళు, ఆ కర్రీస్ లో ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదన్నమాట. సో ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను అండ్ కొంచెం కల్లుపు వేసాను. ఓకే, సో డైరెక్ట్ గా తీసుకోవడానికైతే మీరు ట్రై చేయొద్దు, తీసుకోవద్దు కూడా. నేను చెప్పినట్టు అలా చేయండి, ఇబ్బంది ఏమి ఉండదు, నేనైతే అలానే చేస్తాను, చేసేదాన్ని డైట్ లో ఉన్నప్పుడు. నాకేమి టేస్ట్ అనేది తేడా ఏమి ఉండదండి, కర్రీస్ అన్ని బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ డైట్ ఆపేసిన తర్వాత కావాలంటే విడిగా మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ కానీ లేదా మనం ఎగువ గుంటు పునుగులు చూపించి అలా చేసుకున్నప్పుడు దాంట్లో అయినా చక్క కారపొడిలాగా వేసేసుకోండి. అండ్ డైట్ ఆపేసిన తర్వాత కావాలంటే ఒక 1 లెమన్ సైజ్ చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నాకేందంటే కారపొడి అంటే మునగాకు పొడి చాలా తక్కువ అనిపించింది. నేను ఆల్రెడీ మునగాకు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నా ఒక మునగాకు పొడి. అది ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానంటే నేను అప్పుడప్పుడు ఇలా మునగాకు కారపొడి లేనప్పుడు ఈ మునగాకు పొడి ఉంటది కదా దాన్ని జస్ట్ కొంచెం గోరువెచ్చని వాటర్ లో ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకుని ఎర్లీ మార్నింగ్ కనుక మీరు తాగారనుకో మీకు బెల్లీ ఫ్యాట్ కూడా చాలా బాగా రిడ్యూస్ అవుద్ది అండ్ మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా రిడ్యూస్ అవుద్ది. అంటే ఈ కారపొడిలో మిగతా అన్ని మనం టేస్ట్ కోసమే వేస్తామండి, ధనియాలు కానీ జీలకర్ర కానీ అవి. సో మీకు ఉపయోగపడుతున్నట్టు చెప్తున్నా, మీరు కావాలంటే అలాగైనా చేసేసుకోవచ్చు. ఓన్లీ మునగాకు ఒక 1 గ్లాసు మునగాకు పొడిని ఒక 1 గ్లాస్ గోరువెచ్చటి వాటర్ లో కలిపేసేసుకుని తాగేయండి రోజు, మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన కారపొడి అయితే రెడీ అయిపోద్ది. సో ఈ కారపొడి ఒక 8 కంటైనర్ లో పెట్టుకుంటే మనకి ఒక 2 మంత్స్ దాకా బాగానే ఉంటదండి. కాకపోతే మీరు 2 మంత్స్ ఒకేసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, లేదు ఫ్రిడ్జ్ లో కాకుండా విడిగానే ఉంచుకోవాలనుకుంటే ఒక 10 డేస్ కి మాత్రమే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే, లేదంటే బయట ఉంటే దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.